कांग्रेस पार्टी अधिष्ठानम अनुमति तोने नरसापूर कांग्रेस पार्टी अभ्यर्थिगा नामिनेशन वेशाननी कांग्रेस पार्टी राष्ट्र उपाध्यक्षुलु नरसापूर कांग्रेस पार्टी अभ्यर्थी गाले अनिल कुमार अन्नारु। बुधवारं नरसापूर पट्टणंलो स्थानिक कांग्रेस पार्टी कार्यालयं नुंचि भारी एत्तुन कांग्रेस पार्टी नायकुलु कार्यकर्तलु प्रजलतो कलिसि भारी ర్యాలీతో వచ్చి నామినేషన్ వేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ఖచ్చితంగా నరసాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని అన్నారు। ప్రస్తుతం ఇచ్చిన వ్యక్తికి బీఫామ్ రద్దు చేసి ఈ నెల 10వ తేదీ లోపు తనకు ఇస్తారని పూర్తి నమ్మకం ఉందని అన్నారు। బీసీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని తనను ఆదరించి అఖండ మెజారిటీతో గెలుపించాలని కోరారు। అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ర్యాలీలో బ్యాండ్ మేళాలు డప్పు చప్పుళ్ళు డోలు వాయిద్యాలు మహిళల కోలాటాలతో పటాకుల మోత నడుమ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ నామినేషన్ కేంద్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆంజనేయ గౌడ్ రవీందర్ రెడ్డిలతో కలిసి నామినేషన్ వేశారు। ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కొంచెం ముందర రండి చూడండి సో అధిష్టానం హామీ ఇస్తుందా ఏం చేస్తుంది అనేది చూడండి రేపు 10వ తారీఖు లోపల ఓకే రైట్ కానీ ఫస్ట్ పదం అదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఫామ్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీదనే పోటీ చేస్తా ఉన్నాం ఆల్రెడీ రాజరెడ్డికి ఇప్పుడు ఇచ్చారు మీరు రాష్ట్రంలో ఎన్ని క్యాన్సిల్ చేసిందో చూసారు మీరు దాంట్లో భాగంగా ఇది కూడా అవుతుందని చెప్పి ఇక నర్సాపూర్ ప్రజలంతా కోరుకునే నాయకునికే వాళ్ళు చేద్దామని గెలిచిన